ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రియులారా మరి దేవుని మహాకృపలో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మనం ఈ రోజు 13వ రోజులోనికి ప్రవేశించాం అయితే ప్రతిరోజు నేను నవీన్ గారు వాక్యం చెప్తా ఉన్నాం అయితే ఇంకా మనకి పరిచయం ఉన్న దైవజనుల ద్వారా వాక్యం చెప్పించి మిమ్మల్ని బలపరచాలనే ఉద్దేశంతో మరి వాణ్ణి అడగడం జరిగింది కాబట్టి దేవుని చిత్తం అయితే ముందున్న రోజుల్లో మరి ఆ దైవజనుల ద్వారా మరి వర్తమానాలు మీకు అందించబడతాయి కాబట్టి మీరు చక్కగా ఈ సమయాలు సద్వినియోగపరచుకోవాలని ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను అలాగే ఈ రోజు మన యొక్క సహోదరుడు మజ్జూర్ రాజేష్ తన జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాన్ని సాక్ష్యం చెప్పాలని ప్రేరేపించబడి ఉన్నాడు అందుచేత కొద్ది నిమిషాలు ఆ కుమారుడు మనకి సాక్ష్యం అందిస్తారు మరి చిన్న ప్రార్థన చేసుకుందాం అందరు కళ్ళు మూసుకోండి ప్రార్థన పరిశుద్ధుడును ప్రేమ నమ్మకం గల మా ప్రభువా మీకు వందనాలు ఈ 13 రోజుల పాటు మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు మీకు వందనాలు ఈ 13వ రోజు కూడా తండ్రి మీరు మాతో ఉండి మమ్మల్ని బలపరచండి ఇదిగో నాయనా నీ ప్రియ కుమారుడు నాయనా రాజేష్ తన జీవితంలో నువ్వు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని సాక్ష్యం ఇచ్చుటకు నాయన తన్ని నిలబడి ఉండగా ఆ బిడ్డను ప్రభా మీరు బలపరచండి పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించండి ఆ బిడ్డ మాటలు వినేవారికి మేలు ప్రయోజనం కలగజేయనట్లుగా మీరు ఆ బిడ్డను ప్రభా వాడుకొని మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్ చక్కగా మరి మీరు కూర్చుని సాక్ష్యాన్ని అలాగే వర్తమానాన్ని వినండి మంచిది ప్రైజ్ లార్డ్ హల్లెలూయా దేవుని నామానికి వందనాలండి అలాగే నాకు ఈ సమయం ఇచ్చినటువంటి దేవజనులకు నా ఆత్మీయ తండ్రికి తల్లికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే దేవుడు నా పట్ల నా జీవితంలో చేసినటువంటి మేలులను కార్యాలను మీకు తెలియజేయాలనుకుంటున్నాను మరి మాది గోకవర మండలం కొత్తపల్లి గ్రామం అండి మా అమ్మగారిది ఎర్రంపాలెం మా అమ్మగారికి ఆరుగురు సంతానం అందులో మా అమ్మగారు 5వ వారండి మరి మా నాన్నగారితో వివాహం జరిగిన తర్వాత మరి మా అమ్మగారు గర్భంలో నేను ఉన్నప్పుడు మరి మా అమ్మగారు ఒక అనారోగ్య పరిస్థితుల వల్ల నేను డాక్టర్లు అన్నారు బిడ్డ బ్రతకడు చనిపోతాడనేసి అన్నారంటండి అటువంటి టైంలో మరి మా అమ్మమ్మగారు ఆత్మీయ దేవుడి అనేది ఆత్మీయంగా ఉండేవారండి అటువంటి టైంలో మరి దేవుడితో తీర్మానం చేసుకున్నారు మా అమ్మమ్మగారు పుట్టబోయే బిడ్డ కానీ తల్లి కానీ తల్లికి బిడ్డకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటే అక్క బిడ్డను మీ సన్నిధిలో పెంచుతాను అనేసి మరి తీర్మానం చేసుకోవడం జరిగిందండి అలాగే నన్ను కూడా మా అమ్మమ్మగారు సన్నిధిలోనే పెంచేవారు ఆయన సన్నిధిలో పెంచుతున్నప్పుడు అలాగే నేను పెరుగుతున్న సమయంలో మరి 10వ తరగతి చదువుతుండగా మరి నేను ఒక ఫామ్ లేదు అని ఒక ఊరికి నేను గార్డెన్ పార్టీకి ఆదివారం దొంగిలించి మరీ వెళ్ళడం జరిగిందండి మా అమ్మగారు ఎంత బుద్ధి అని చెప్పినా సరే నేను ఆలకించలేదు వాళ్ళందరినీ కాదని ఎదిరించి నేను వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు మరి ఒక ఫామ్లర్ బ్రిడ్జ్ మించి మీ అందరూ జంప్ చేస్తున్నటువంటి సమయంలో మరి నా ముందు జగంపేటకు చెందినటువంటి వ్యక్తి దూకడం జరిగిందండి సరదాగానే తనకి ఈత రాకపోవడంతో తను మురిగిపోయారు తనని తీద్దామని కాపాడదామని నేను కూడా దూకేందుకు తను తీసుకుని ఒడ్డుకి తీసుకొస్తున్న సమయంలో మరి వెడల్పు అన్నది వెడల్పు ఉండడంతో నేను తను తీసుకెళ్ళలేకపోయి ఇద్దరం కలిసి మురిగిపోయామండి మురిగిపోయినప్పుడు మరి దేవుడు నన్ను మరి ఎంతగానో ప్రేమించి మరి కాపాడాడండి అక్కడ దరిదాపుగా మరి నీటిలో మేము అరగంట సేపు దగ్గర మేము నీటి అడుగు బాగా ఉండిపోయామండి మరి దేవుడు మమ్మల్ని అయితే మరి నన్ను లేవనెత్తాడండి తన కుప్ర మిక్కిన కుప్రను బట్టి మరి రెండో వ్యక్తి అయితే మాత్రం చనిపోయారండి మరి నేను అలాగే మరి తర్వాత కూడా నేను దేవుని సన్నిధిలో క్రమంగా ఉండేవాడిని కాదండి అటు ఇటు పారిపోతుండేవాడిని పారిపోతున్న టైంలో మరి నేను చదువుతున్న కాలేజ్ చదువుతున్నప్పుడు టైంలో మరి దేవుడు నా కాలుకి ఒక ఇన్ఫెక్షన్ ద్వారా నాకు ఇబ్బంది కలిగజేశాడండి కలిగజేసినప్పుడు మరి దేవుడు శిక్షించని రక్షించుకునే దేవుడు అండి మరి ఆ కాలు ఇన్ఫెక్షన్ లాగా మొదలయ్యి
అది ఇంతవరకు కాలు తీసేంతవరకు వెళ్ళిపోయిందండి. మరి రాజమండ్రిలోనే రాజనగరంలోనే మరి డాక్టర్లు అన్నారు కాళ్ళు మొత్తం కుడికాలు మొత్తం కుళ్ళిపోయింది, బాధకాల అయిపోయిందండి కాలు మొత్తం నాది. తీసేయాలి కాలు అన్నప్పుడు మరి ఎంతో మరి బాధపడి మా అమ్మగారు తల్లిగారు అలాగే సంఘం కూడా ఎంతో ప్రార్థించారండి. ప్రార్థించినప్పుడు మరి జిఎస్ఎల్ హాస్పిటల్ నుంచి కాకినాడ నా ఫ్రెండ్స్ జిఎస్ఎల్లో పనిచేసేటువంటి ఫ్రెండ్స్ అనిల్ అండ్ జగదీష్ నన్ను కాకినాడ తీసుకెళ్ళడం జరిగిందండి. తీసుకెళ్ళినప్పుడు మరి అక్కడ డాక్టర్ గారు కూడా చూసి వెంకట ఛత్రపతి నర్సింగ్ హోమ్లో డాక్టర్ గారు ఆయన కాలు పరిస్థితి చూసి ఏం బాగాలేదమ్మా కాలు తీసేయాలన్నట్టుగానే మాట్లాడారండి ఆయన కూడానే. మరి నేను అప్పుడు ఎంతో బాధపడ్డానండి. అప్పటి వరకు నేను క్రమంగా వెళ్ళేవాడిని కాదు సన్నిధికి. నేను అప్పుడు దేవునితో చిన్న తీర్మానం చేసుకున్నానండి తీసేస్తానన్న టైంలోనే కాలు తీసేస్తానన్న టైంలోనే. ఏమనంటే మరి నీ సన్నిధికి నేను విడవకుండా నేను కంటిన్యూగా వస్తాను, నాకు ఈ కాలు నుంచి స్వస్థపరిస్తే అని చెప్పేసి దేవునితో అనుకున్నానండి. నేను ఎంతో బాధపడి ప్రార్థన చేసుకున్నాను. మరి దేవుడు అన్నట్టుగానే మరి స్వస్థపరిచాడండి సంఘ ప్రార్థనని అలాగే దైవజన ప్రార్థన ఆలకించి దేవుడు నా కాలుని బాగు చేశాడు. ఒక 3 నెలలోనే నాకు జాగింగ్ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చాడండి. అయినప్పటికీ కూడా నేను దేవుడు బాగు చేసిన తర్వాత కూడా నేను ఆత్మీయంగా ఉండేవాడిని కాదండి, దేవుని సన్నిధిలో ఉండేవాడిని కాదు. నాకు బాగైన తర్వాత కాలు బాగైన తర్వాత మరి కళ్యాణ్ జ్యువెలర్స్లో జాబ్ రావడం జరిగింది. దాన్ని బట్టి నేను అనేక ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ అవడంతో మరి నాకు ఆ సన్నిధిని నేను కోల్పోయానండి. నా సహవాసాన్ని నాకు లేకుండా పోయింది, దైవ సహాయం నాకు లేకుండా పోయిందండి. అయితే మరి అనేక ప్రదేశాలు అలాగ నేను తిరుగుతున్నప్పుడు చల్లర చిల్లరగా తిరిగేవాడినండి. ఇంట్లో సరిగ్గా శాలరీ అది ఇచ్చేవాడిని కాదు. మరి వచ్చిన శాలరీ సగం 25,000-20,000 ఇంటికి పంపిస్తే నాకు వచ్చిన 40-45 జీతంలో మరి 20,000 అలాగనే 25,000 చల్లర చిల్లరగా ఖర్చు పెట్టేసేవాడిని తిరుగుతా. అటువంటి టైంలో మరి నాకు ఇంటి దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చిందండి మా నాన్నగారికి బాగాలేదని. ఆయన మా నాన్నగారికి షుగర్ పుండ్ అనేది వేసి మరి ఒక 6 నెలల వరకు బెడ్ రెస్ట్ తీసుకునే పరిస్థితిలో నేను అక్కడ నుంచి వచ్చేసాను. వచ్చినప్పుడు మరి మాకు దేవుడిచ్చినటువంటి వ్యాపారం సెంటరింగ్ ఉందండి, దాన్ని బట్టి నేను అది చూసుకుంటా నేను ఇక్కడే ఉండిపోయాను కొన్ని నాలుగు పూట. తర్వాత మరి ఇక్కడ ఉన్నటువంటి సమయంలోనే స్నేహితులతోటి అలాగే వాళ్ళతో వెళ్తా తిరుగుతూ నేను దేవుని సన్నిధిని విడిచిపెట్టేశానండి. మళ్ళీ జారిపోయానండి. జారిపోయినప్పుడు మరి దేవుడు నేను విడిచిపెట్టినప్పటికీ తను విడిచిపెట్టలేదండి, నన్ను ఎంతగానో ప్రేమించారు. మరి అలాగా తిరుగుతున్న టైంలోనే మరి ప్రార్థన చేసుకుండగా మా అమ్మగారు జాబ్ చేయమనేసి అన్నారండి. అంటే సరే అని చెప్పేసి మళ్ళీ నేను ఇదంతా వదిలేసి వ్యాపారం అంతా మళ్ళీ జాబ్కి గాడిముఖ రిలయన్స్లోనే మరి క్యాషియర్ కింద నేను దేవుడు మాకు జాబ్నిచ్చాడండి. అక్కడ మరి నేను ఉంటుండగా మరి కరోనా అనేది మరి మాకు అక్కడ సెక్యూరిటీ అనేది ఫుల్ టైట్గా ఉంటుంది, సిఆర్పిఎఫ్ ఫోర్స్ అని అట్లాగే రిలయన్స్ సంబంధించిన ఫోర్స్ అని అవి ఉంటాయి. ఇంతమంది ఉన్నారు మాకేమవుతుందిలే అని ఒక నిర్లక్ష్యంతో ఉన్నానని నేను. మరి అటువంటి సమయంలో మరి మాకు మా తాతతో పాటు నా కొంతమంది స్టాఫ్ కొలీగ్స్కి ఆ కరోనా అనేది ఎఫెక్ట్ అవ్వడం జరిగిందండి. జరిగినప్పుడు మరి మమ్మల్ని బొమ్మూరు క్వారంటైన్ తరలించారు. మరి బొమ్మూరులోని క్వారంటైన్ నుంచి 15 రోజులు అక్కడ ఉండి మళ్ళీ మా యొక్క ఇంటికి వచ్చి నేను మాకు దేవుడిచ్చినటువంటి ఇల్లు ఇంకో ఇల్లు ఉందండి ఆ ఇంట్లో కొత్త ఇంట్లో నేను మరి 15 రోజులు ఉంటున్నటువంటి టైంలో మరి నేను నా దగ్గరికి ఎవరో రావట్లేదు, నాకు ఫ్రెండ్స్ రావట్లేదు, నా బంధువులు రావట్లేదు అన్న ఒక బాధ నాలో కలిగేదండి. బాధ కలిగినప్పుడు నేను మోకరించి ప్రార్థన చేసుకున్నానండి, దేవుడు నాతో మాట్లాడాడండి. మరి మా ఇంట్లో ఉన్నటువంటి సమయంలో మరి నాకు ప్రార్థన మోకరించి ప్రార్థన చేసుకున్నప్పుడు మరి దేవుడు నాతో మాట్లాడాడండి. మరి దేవుని కొరకు అనేక మంది చేస్తున్నట్టు సేవలను బట్టి వారి యొక్క సాక్ష్యాలను బట్టి వారి యొక్క మరి సేవా జీవితాలను బట్టి నాకు దేవుడు మాట్లాడాడండి. మరి నన్ను బ్రతికిస్తే మరి నేను దేవుని కొరకే బ్రతకాలి, దేవుని సాక్షిగానే ఉండాలి అని నేను అనుకున్నానండి. అనుకుని మరి ఒక తీర్మానంతో దేవునితో నేను మాట్లాడడం జరిగింది.
ఇక్కడ నేను జీవించే జీవితం నీ కొరకు నీ నామ మహిమార్థమే నేను బతకాలనుకున్నానండి. బైబిల్ నేను ఈ సంవత్సరం విడవకుండా ప్రతిరోజు నేను బైబిల్ చదువుతాను, నీ గురించి అనేక విషయాలు తెలుసుకుంటాను అనుకున్నానండి. అలాగేనండి, నేను ఇటువంటి సమయంలో మరి ఖాళీగా ఉన్నటువంటి దేవుడితో ఉన్నటువంటి సమయంలోనే మరి అనేక వీడియోలు నేను ఫేస్బుక్ ద్వారాగా చూస్తున్నప్పుడు మరి అనేక మంది దేవుని సేవలో వాడబడుతున్నారండి. కాళ్ళు లేనివారు, గుడ్డివారు, అలాగే మైక్ అన్నటువంటి వ్యక్తి మరి యొక్క సాక్షి నన్ను ఎంతగానో బాధించిందండి. తన యొక్క మండలంతోనే దేవుడికి గొప్ప సేవను అందిస్తున్నాడండి. మరి అలా అనుకుని మరి దేవునితో ప్రార్థన చేసుకుంటుండగా మరి నేను హాస్పిటల్ చెకప్ చేసుకున్నప్పుడు మరి నెగిటివ్ వచ్చిందండి. మరి నాకు నెగిటివ్ వచ్చినప్పుడు నేను ఒకటి అనుకున్నాను, ఇప్పటి నుంచి జీవించే జీవితం నీ కొరకు జీవించాలనేసి నమ్మకంగా నీతో నేను ఎదగాలని నేను అనుకున్నానండి. మరి దేవునితోటి మీ అందరికీ చెప్పేది ఒకటే అండి, దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలను బట్టి నేను చెప్తున్నానండి. మీ జీవితంలో కూడా దేవుడు కార్యం చే గొప్ప కార్యం చేస్తాడు. మీరు దయచేసి యవనస్తులు మీ యొక్క జీవితంలోని ఎటువంటి వ్యాసధారణ కలిగి ఉన్నారో అటువంటి పక్కన పెట్టి మీరు దేవుడిని వెంబడించండి. ఖచ్చితంగా మీకు దేవుడు మంచి మార్గాన్ని చూపిస్తాడు, మంచి జీవితాన్ని ఇస్తాడు. అలాగే నా గురించి నా ఆత్మీయ జీవితం కూడా ఇంతగా దేవునితో దగ్గరగా సావాసం ఉండేటట్లు మా అనుదిన ప్రార్థించిన సాక్ష్యం దేవుడు దీవించాక. ఇంతవరకు మీరు చక్కగా సాక్ష్యాన్ని విన్నారు. మరి దేవుని యొక్క వాక్యాన్ని కూడా మరి మీరు శ్రద్ధగా వినండి, చదువుకుందాం. లోకా సువార్త 15:11 నుంచి చదువుదాం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగమిమ్మని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను, గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను, నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్ళి, నా తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుడను కాను అని చెప్దాం అనుకుని బయలుదేరాడు. ప్రిలారా, మనం చదువుకున్న వాక్య భాగం ఎన్నోసార్లు మనం చదువుకుని ఉండొచ్చు, అలాగే ఎన్నోసార్లు మనం వాక్యంలో దైవ సేవకులు చెప్తుండగా విని కూడా ఉండొచ్చు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడతాడో కనిపెట్టి శ్రద్ధగా దేవుని మాటలు విందాం. యేసు ప్రభు చెప్పినటువంటి ఈ ఉపమానాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ 15వ అధ్యాయంలో యేసు ప్రభు వారు 3 ఉపమానాలు చెప్పారు. ఈ 3 ఉపమానాలు ఏంటంటే, 1 తప్పిపోయిన గొర్రె, 2 పోగొట్టుకొనినటువంటి నాణ్యము, అలాగే 3 తప్పిపోయినటువంటి కుమారుడు. ఈ 3 ఇంచుమించు ఒకేలా ఉన్నప్పటికీ మూడు సంగతుల యొక్క ఉపమాన భాగాలు, వాటి యొక్క భావాలు వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడ ప్రభు చెప్పినటువంటి ఉపమానాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. అందులో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చేటువంటి భాగం ఇమ్మని తండ్రిని బలవంత పెట్టాడు. సరే తండ్రి అనుకుని ఉండొచ్చు, ఈరోజు చిన్నవాడు అడిగాడు, రేపొద్దుట పెద్దవాడు కూడా అడుగుతాడని చెప్పి తన ఆస్తిని 2 భాగాలు చేసి చిన్నవాడి భాగం చిన్నవాడికి ఇచ్చేశాడు. ఇప్పుడు చిన్నవాడు తన ఆస్తిని అంతటిని డబ్బు రూపానికి మార్చుకున్నాడు. మార్చుకుని దూరదేశం ప్రయాణమైపోయి అని రాస్తుంది. నిజానికి తన ఆస్తి తీసుకున్నప్పుడు ఆ ఊరిలోనే ఏదో ఒక స్థలంలో ఉండొచ్చు, కానీ దూరదేశానికి వెళ్ళిపోయాడట. అంటే దాని అర్థమేమిటి? తండ్రి భయము లేనంత దూరము, తండ్రి క్రమశిక్షణ లేనంత దూరము, తండ్రి గద్దెంపు లేనంత దూరం అతను వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా చాలామంది సేవకులు గద్దిస్తే
ఆ గద్దెంపు వినపడకూడదన్నంత దూరం దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. యవనస్తులైన బిడ్డలకి నేను ప్రేమతో చెప్పే మాట ఏంటంటే, యవన బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులు గద్దెంపుకు దూరంగా వెళ్ళిపోకండి, పెద్దలు గద్దెంపుకు దూరంగా వెళ్ళిపోకండి, సావుకులు గద్దెంపుకు దూరంగా వెళ్ళిపోకండి. ఆ గద్దెంపు నీకు ఆశీర్వాదం అనే సంగతి గుర్తించండి. దావీదు భక్తుడు ఇలా చెప్పాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, అది నాకు తైలాభిషేకము, అట్టి అభిషేకాన్ని నేను త్రోసివేయకుందునుగాక అన్నాడు. నిజమే, పెద్దలైన వారు నిన్ను గద్దించినప్పుడు నీకు అది మేలే సుమ. అది కాదని ఒకవేళ నువ్వు దూరంగా వెళ్ళిపోయావా, అది కాదని దూరం దూరంగా వెళ్ళిపోతున్నావా, ఈ తప్పిపోయిన కుమారుడు పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించమని ప్రేమతో మనవి చేస్తున్నాను. తండ్రి గద్దెంపు లేనంత దూరం, తండ్రి క్రమశిక్షణ లేనంత దూరం, తండ్రి పిలుపు వినబడనంత దూరం వెళ్ళిపోయాడు. అదే సంగతిలో తండ్రి ప్రేమకు కూడా దూరం అవుతున్నానని అతను తెలుసుకోలేకపోయాడు. తండ్రి ఆప్యాయతకు దూరం అవుతున్నానని, అనురాగానికి దూరం అవుతున్నానని అతడు గుర్తించలేక చాలా దూరం ప్రయాణమైపోయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అతడు ఆస్తిని అక్కడ దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. ఈ లోకంలో చాలా వ్యాపారాలు ఉన్నాయి బ్రతకడానికి. మనుషులు ఉప్పు అమ్మేవాళ్ళు ఉన్నారు, ఉల్లిపాయలు అమ్మేవాళ్ళు ఉన్నారు, పాలు అమ్మేవాళ్ళు ఉన్నారు, కూరగాయలు వ్యాపారం చేస్తూ కూరగాయలు అమ్మేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి వ్యాపారాలు చాలా ఉన్నాయి. కానీ ఇతను చేసిన వ్యాపారం ఏంటంటే దుర్వ్యాపారం అని రాయబడింది. ప్రియులారా, దుర్వ్యాపారం అనగా దుర్ అంటే చెడ్డ, చెడ్డ వ్యాపారం ప్రారంభించాడంట. నిజమే, చాలామంది కష్టపడితే రూపాయి రూపాయి వచ్చేదాన్ని ఆశించరు. ఒకేసారి అడ్డంగా మిగిలిపోవాలి, ఒకేసారి అడ్డదారిలో పెద్దవాళ్ళు అయిపోవాలి అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం గమనించవలసింది ఏంటో తెలుసా? నరుని కష్టార్జితం ఎక్కువ కాదు, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చునని వాక్యం చెప్తుంది. అలాగే దేవుని చేతిలో ఉన్నటువంటి వాడు, లేక దేవుని నడిపింపులో ఉన్నవాడు, కొద్దిగా సంపాదించుకున్నానను అతడు తృప్తిగా ఉంటాడు, తృప్తిగా ఉంటాడు. కానీ తృప్తి లేనివాడు దుర్వ్యాపారాల వెంట పరిగెడతా ఉంటాడు. తొందరగా ధనవంతుణ్ణి అయిపోవాలి, తొందరగా గొప్పవాడిని అయిపోవాలనుకుని దుర్వ్యాపారాన్ని ప్రారంభించాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా గ్రహించవలసింది ఏంటంటే, దేవా, నా కష్టార్జితాన్ని మీరు దీవించండి. నా కష్టార్జితము సిల్లు సంచిలో పడిన జీతం కాకుండా నా కష్టార్జితాన్ని మీరు కాపుదల కాయండి అని అడిగితే నేనంటాను, ఎవరిదో అన్యాయంగా మనకు రావాల్సిన అవసరం లేదు. ప్రియులారా, మన కష్టార్జితం దేవుడు మనకిచ్చిన జీతం, మనకి కుటుంబానికి సరిపోగా అది సిల్లు సంచిలో పడకుండా ఒకవేళ దేవుడు మనకి కంచి వేస్తే అదే మనకు నూరంతలు. ఇంకంతకన్నా భాగ్యం ఏముంది చెప్పండి? అందుచేత నీ కష్టార్జితం నీకుంటే చాలు, అంతే తప్ప ఎవరిది అన్యాయంగా రావాలని ఎప్పుడూ మీరు దుర్మార్గాలు లేకపోతే దుర్వ్యాపారాలు ఎప్పుడూ చేయకండి. అది మంచి పద్ధతి కానే కాదు. ఈ చిన్న కుమారుడు దుర్వ్యాపారం చేసి తన ఆస్తి అంతటినే పాడు చేశాడు. ఆస్తి అంతా పాడైపోయింది. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఆ దేశంలో గొప్ప కరువు వచ్చిందంట, గొప్ప కరువు వచ్చింది. చూశారండి, దుర్వ్యాపారంలో ఎప్పుడు పాడే ఉంటుంది, దుర్వ్యాపారంలో ఎప్పుడు నష్టమే ఉంటుంది. వాళ్ళు కొంతకాలం ఒకవేళ బాగుపడినట్టుగా కనిపించినా దానివల్ల వాళ్ళకి నెమ్మది, సంతోషం, సమాధానం ఏముండదు. అందుచేత దుర్వ్యాపారాల జోలికి మనం వెళ్ళకూడదు. దుర్వ్యాపారంలో ఇతను అంతా పోగొట్టుకున్నాడు, మొత్తం పూర్తిగా దివాళా అయిపోయింది. ఇప్పుడు ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది. దేశం అంతటికి కరువు అని కాదు, దుర్వ్యాపారం చేసిన ఈ వ్యక్తికే కరువు వచ్చింది. ఏంటా కరువు? ఆర్థికపరమైన కరువు, రెండవదిగా ప్రేమ కరువు, ఆప్యాయత కరువు, క్రమశిక్షణ కరువు, గద్దెంపు కరువు. అలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఈరోజు నీవు చెప్పేవారిని కాలదనుకుంటున్నావేమో, చెప్పేవాళ్ళ మీద తిరగబడుతున్నావేమో, బ్రతిమిలాడేవాళ్ళని అదొక వెరితనంగా ఎంచుకుంటున్నావేమో. బైబిల్ చదవండి బాబు, ప్రార్థన చేసుకోండి,
నాయనా మందిరానికి వెళ్ళండని నీ తల్లిదండ్రులు చెప్తే నీకు అది వెరుతనంగా ఉండొచ్చు. సేవకుడు ఒకవేళ బాబు ప్రార్థన చేసుకోండి ఆయన దేవునితో సహవాసం చేయండి అంటే అది లోకు అని అంచొచ్చు. జాగ్రత్త, అవన్నీ కాదని నువ్వు దూరంగా వెళ్ళిపోతే ఒకరోజు నీకు కరువు వస్తుంది. ఆ కరువులో నీకు అర్థమవుతుంది ప్రేమ అంటే ఏంటో, ఆప్యాయత అంటే ఏంటో, క్రమశిక్షణ అంటే ఏంటో, దైవ భయం అంటే ఏంటో, ఇవన్నీ అర్థమవుతాయి. తప్పిపోయిన కుమారుడికి కూడా కరువు వచ్చేసింది. అక్కడ ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఒకవేళ ఈ కూర నాకు నచ్చలేదంటే ఆ తండ్రి మరో కూర చేపించి పెట్టేవాడు, నాకు ఈ భోజనం నచ్చలేదంటే మరో భోజనం చేపించి పెట్టేవాడు. కానీ అక్కడైతే మొత్తానికి భోజనమే లేదు. ఇక్కడ ఆలస్యంగా వచ్చిన బ్రతిమిలాడి భోజనం తినిపించేవాడు తండ్రి, కానీ అక్కడ మొత్తానికి ఆకలి అవుతున్నా, సమయం దాటిపోతున్నా కనీసం మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదు. ప్రియులారా, ఏం చేయాలో తెలియదు. మనం ఊరుకున్నా ఆకలి ఊరుకోదు కదా. కాబట్టి ఆకలికి తట్టుకోలేక ఏదైనా పని చేద్దాం అనుకున్నాడు. పని చేస్తే చేయకముందు జీతం ఎవరో, పని చేసిన తర్వాత కూలైనా జీతమైనా ఇస్తారు. ఇతనికి ఏ ఉద్యోగం దొరికిందంటే పందులు మేపేటువంటి ఉద్యోగం దొరికింది. ఎందుకంటే ఉన్న కాలంలో చదువుకోకుండా, ఉన్న కాలాన్ని సద్వినియోగపరుచుకోకుండా, చదువు లేదు, ఏ విధమైనటువంటి కష్టపడే మనసు లేదు, సమయాన్నంతా వృధాపరుచుకుని ఉండొచ్చు. అయినా ఈరోజు స్నేహితులతో తిరగడం, సమయాన్ని ఏదో పూర్తి చేసేయని అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తే క్వాలిఫికేషన్ అడుగుతున్నారు, నువ్వేం చేయగలవు. ఇంతకుముందు ఏదైనా పనిచేసిన అనుభవం ఉందంటే ఏ పని చేయలేదు. ఏమన్నా చదువుకున్న అనుభవం ఉందంటే చదువు లేదు. ఎవరు ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు అతనికి దొరికిన ఉద్యోగం ఏంటంటే పందులు మేపేటువంటి ఉద్యోగం దొరికింది. అయితే పందులు మేపిన తర్వాత నెల రోజులకో లేకపోతే వారం రోజులకో వాళ్ళు జీతం ఇస్తారు. ఈలోపుగా ఆకలి తట్టుకోలేకపోతున్నాడు. ఆకలి తట్టుకోలేక ఆ పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలనుకున్నాడు. పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలనుకుంటే మరి అక్కడ ఎవరు వానికి ఏమీ ఇవ్వలేదని రాయబడింది. అంటే ఆ పందులు పొట్టు కూడా ఇవ్వలేదు. ఇవి పందులకే సరిపోద్ది, నీకు ఎలాగ ఇవ్వడానికి కుదురుద్దని చెప్పన్నారు. అప్పుడు బుద్ధి వచ్చిందట. అంటే అంతవరకు బుద్ధి లేదనే కదా అర్థం. చాలామంది యవనస్తులు చదువున్నా జ్ఞానం ఉన్నా బుద్ధి లేని వారుగా తమ జీవితాన్ని వృధాపరుచుకుంటూ ఉన్నారు. పార్టీలని లేకపోతే పిక్నిక్లని సరదాలని, అందులోనే మళ్ళీ అసభ్యకరమైన కార్యక్రమాలు, త్రాగడాలు, పేకాటలు ఆడాలు, సిగరెట్లు కాల్చడం, ఇలాగ ఎన్నో తప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడింది. నిజమే, తండ్రిని ఆస్తి అడిగినప్పుడు అతనికి బుద్ధి లేదు, తండ్రికి దూరం అయిపోయినప్పుడు అతనికి బుద్ధి లేదు, ఆస్తినంతా పాడు చేసుకున్నాడు అప్పుడు కూడా బుద్ధి లేదు, పందులు కాసే ఉద్యోగానికి వెళ్ళాడు అప్పుడు బుద్ధి లేదు. ఇప్పుడు పందులు పొట్టు తినే సమయాన ఎవరు వానికి ఏమి ఇవ్వకపోవడంతో అప్పుడు బుద్ధి వచ్చిందంట. ఏంటో తెలుసా బుద్ధి? మా నాన్న దగ్గరుంటే పనివారులకు కూడా కడుపు నిండా అన్నం ఉంది, నేనెందుకు ఇక్కడ ఆకలితో చావాలి? నా తండ్రికి దూరమై నేను తెచ్చుకున్న నష్టం, ఆస్తంతా పోగొట్టుకుని నేను తెచ్చుకున్న నష్టం, ఆకలితో అల్లాడిపోతూ నేను తెచ్చుకున్న నష్టం ఎంత భయంకరమైనది. ఇప్పుడు నేను తిరిగి వెళ్ళిపోతాను నానా, పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశానని చెప్తానన్నాడు. ఈ మాట చాలా అద్భుతమైన మాట ప్రియులారా. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఎదుట తన పాపాన్ని ఒప్పుకున్నాడు, అలాగే తప్పిపోయిన విశ్వాసి తండ్రి ఎదుట తన పాపాన్ని ఒప్పుకోవాలి. మనం సోదరుడు రాజేష్ సాక్ష్యం విన్నాం కదా, అతను ఎన్నిసార్లు దేవుని చేత కాపాడబడినా దేవుని సన్నిధిని లెక్క చేయకుండా ఎప్పుడు ప్రార్థన త్వరగా అయిపోతే అప్పుడు వెళ్ళిపోదామా అని వాక్యం చెప్పేటప్పుడు అందరూ బైబిల్ చూస్తే సెల్ ఫోన్తో ఆడుకుంటూ, వాక్యం చెప్పేటప్పుడు అందరూ మందిరం లోపలుంటే మందిరం వెలపల ఆయన ఉండేవాడు. ఇదంతా ఎవరికి వ్యతిరేకంగా చేసిన పాపం? దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపం. తప్పిపోయిన కుమారుడు అదే చెప్తున్నాడు, నాన్నా నీకును పరలోకానికి నేను విరోధంగా పాపం చేశాను. ఈరోజు చెడిపోయినవాడు, దారి తప్పిపోయినవాడు
ఒప్పుకోవాల్సిన తప్పు మనుషుల ముందు కాదమ్మా, నీ ఎదుట తప్పు చేశాను, నాన్న నీ ఎదుట తప్పు చేశాను, పాస్టర్ గారు నీ ఎదుట తప్పు చేశాను, సంగమా మీ ఎదుట తప్పు చేశాను అనేది ఎంత ముఖ్యమో అంతకంటే ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకోవాలి. ఈ తప్పిపోయిన కుమారుడు దేవుని ఎదుట చేసిన పాపాన్ని ఆయన ఒప్పుకున్నాడు. ప్రియులారా, నిజంగా ఈ వర్తమానం వింటూ నువ్వు తప్పిపోయిన విశ్వాసివైతే, తప్పిపోయిన యవనస్తుడు అయితే, మోసంతో ఒకవేళ వేషధారణతో నీ జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు పాపాన్ని ఒప్పుకునే సమయం ఇది. నీ పాపాన్ని ఎన్నాళ్ళు నువ్వు కప్పుకుంటావు? దేవుడు నిన్ను కనికరిస్తున్నాడు సుమా. ఒక్క క్షణం అయినా చేయి విడిచిపెడితే ఏమైపోతాం? రాజేష్ని ఆ పాములేరులో చేయి విడిచిపెడితే ఏమవును? ఆ కాలు తీసేయాలన్న పరిస్థితిలో చేయి విడిచిపెడితే ఏమవును? ఆ కరోనా వైరస్ సంక్రమించినప్పుడు చేయి విడిచిపెడితే ఏమవును? దేవుడు మూడు అవకాశాలు ఇచ్చి ఆ బిడ్డను బ్రతికించాడు కదా. ఒకవేళ ఆయన హృదయాన్ని కఠినపరుచుకుంటే ఏమవును? అలాగే ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా నువ్వు ఆడిన ఆటలు, అలాగే నువ్వు నడుస్తున్న మార్గాలలో దేవునికి ఆయాసం కలిగించి ఒకవేళ దేవుడు నీ విషయమై తన హృదయాన్ని కఠినపరుచుకుంటే నువ్వేమైపోతావు ఆలోచించు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. బయలుదేరి వెళ్ళేటప్పుడు అతని రూపం ఏంటో తెలుసా? మాసిపోయిన బట్టలు, పందుల మధ్య గడపడంలో ఆ పందుల దుర్వాసన అంతా తను కలిగి ఉన్నాడు. చింపురు జుట్టు, ముఖమంతా అది ఒక రకంగా వికారంగా మారిపోయింది. బయలుదేరి వెళ్తూ ఉంటుంటే ఆ తండ్రి దూరం నుంచి చూసి ఆ కొడుకును గుర్తుపట్టాడట. ఎంత అద్భుతమైన సంగతే! నువ్వు ప్రభుకి ఎంత ద్రోహం చేసినా, ఎంత దూరం అయిపోయినా ఆయన కృపగలవాడని చెప్పడానికి ఇదే నిదర్శనం. దూరం నుంచి చూచి ఆయన త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. దూరం నుంచి చూడడానికి తండ్రి మేడపైన ఉన్నాడు. మేడపైన ఉన్నవాడికి కొంచెం దూరంలో ఉన్న వ్యక్తి కూడా బాగా కనిపిస్తాడు కదా. పైనున్న తండ్రి కిందకి దిగాడు. దిగిన ఆ తండ్రే నా దగ్గరికి ఆడే వస్తాడులే అని అనుకోకుండా ఆ తండ్రే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ తండ్రే మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. దుర్వాసనతో ఉన్నవచ్చి నీకు ఇప్పుడు బుద్ధి వచ్చిందా అని ఎంత మాత్రం అనకుండా దూరంగా ఉన్నవాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఆయన కౌగులించుకుని ప్రశస్తమైన వస్త్రాలు త్వరగా తెప్పించి వాడికి తొడిగించి, అలాగే ఉంగరం పెట్టించి, పాదములకు చెప్పులు తొడిగించి, కొవ్వుని దూడం తెచ్చి వధించి ఆయన విందు చేశాడు. నిజమే, తప్పిపోయిన ఒక పాపి తిరిగి వస్తే పరలోకంలో దేవుడు దూతల ఎదుట, అక్కడ ఉన్నటువంటి పరలోక సమూహం ఎదుట ఎంతో సంతోషిస్తాడట. నువ్వు అన్యుడు కాదు, క్రైస్తవుడివే, కానీ వేషధారణలో బ్రతుకుతున్నావు. మాటిమాటికి తప్పిపోతున్నావు, మాటిమాటికి దిగజారిపోతున్నావు, మాటిమాటికి నీ జీవితాన్ని నీవు నాశనపరుచుకుంటా ఉన్నావు. ఈ సమయంలోనైనా దేవుని ప్రేమ నీకు అర్థమవుతుందా? తండ్రి ప్రేమ నీకు అర్థమవుతుందా? నువ్వెన్నిసార్లు ఆయన్ని మోసగించినా ఆయన ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, మోసపోతూనే ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు నీకు అర్థమైతే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్టు, రాజేష్ ఒక మంచి తీర్మానం చేసుకున్నట్టు మీరు కూడా ఒక మంచి తీర్మానం చేసుకోండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, ఇదిగో నాయన నీ సన్నిధిలో వేషధారులుగా ప్రభువా నాయన తండ్రి నటిస్తూ సమయం గడిపి వెళ్ళిపోతున్న పరిస్థితులు ఎన్నో ఉండగా దేవా, నువ్వు ప్రేమగల దేవుడు నాయన, కోపించుచూనే మా పైన వాత్సల్యం చూపించేటువంటి దేవుడు నాయన. నీ కుమారుడు దాదాపు 3-4 సార్లు మరణాపాయాల్లో చిక్కబడగా ఆశ్చర్యంగా తప్పించి ఆ బిడ్డను బ్రతికించి సజీవ సాక్షిగా తిరిగి వచ్చిన కుమారుడిగా ఆ బిడ్డను నిలవబెట్టుకున్నావు. అందును బట్టి నీ కృతజ్ఞతలయ్యా. అలాగే తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన విశ్వాసికి, తప్పిపోయిన యవనస్తునికి నాయన తండ్రి ప్రభువా సాదృశ్యంగా కనపడుతూ ఉండగా, అయ్యా నీ యొద్ద నుండి తప్పిపోతే, నీ ప్రేమ నుండి తప్పిపోతే, నీ కృపలో నుండి తప్పిపోతే
సహవాసములోండి తప్పిపోతే అది ఎంత దుర్భరమో ఎంత భయంకరమైందో ఆ పరిస్థితి. నాయనా గుర్తెరిగి నాయనా తప్పిపోయిన కుమారుడు వలె తిరిగి రావాలని ఎవరైతే ఇష్టపడుతూ ప్రభువా నేను తప్పిపోయానయ్యా నాకు తెలుసది ఏ విధంగా నేను తప్పిపోయానో ఏ విధంగా నిన్ను మోసగించానో ఇంతకాలం ఏ విధంగా వేషధారణగా నీ సన్నిధిలో నేను కొనసాగానో అని పశ్చాత్తాపడుతూ కన్నీరు కారుస్తూ ఉండగా నీ బిడ్డలను కనికరించి నువ్వు అంగీకరించి పనివాడిగా కాక కుమారుడిగా చేర్చుకున్న దేవుడు నాయన తండ్రివి కాబట్టి మమ్మలను కుమారులుగా అంగీకరించి నీ బిడ్డలకు మేలు చేయవలసిందిగా యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి ఆమేన్. అందరికీ వందనాలు.